సో నేను ఐటమ్స్ అన్నీ తీసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని బిల్ పే చేయకుండా బయటకు వచ్చేసాను. అది ఎలా అంటే ఈ వీడియోని ఫుల్గా చూసేయండి స్కిప్ చేయకుండా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను అమెజాన్ ఫ్రెష్ సూపర్ మార్కెట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. కరెక్ట్గా మా ఇంటి నుంచి 30 మినిట్స్ దూరంలో ఉంది, 30 మినిట్స్ డ్రైవ్లో ఉందండి అది. సో ఈరోజు నేను అక్కడికి వెళ్ళగానే నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. యూజువల్గా జనరల్ సూపర్ మార్కెట్స్ అంటే ఎట్లుంటాయి, ఎవరో ఒకరు బిల్లింగ్ కౌంటర్స్ దగ్గర ఉంటారు, లేకపోతే సెల్ఫ్ చెక్అవుట్ కౌంటర్స్ ఉంటాయి, ఇట్లా మనం చెక్అవుట్ చేసి వస్తాము. బట్ ఇది కొంచెం వెరైటీ అనిపించింది. ఏంటంటే ఎవరు లేరండి స్టోర్లో. సో యూ కెన్ జస్ట్ వాక్ ఇన్, మీకు ఏమేం కావాలో ఐటమ్స్ అన్నీ కొనుక్కొని జస్ట్ వాక్అవుట్ అంతే. అక్కడ మీరు చెక్అవుట్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ సెల్ఫ్ చెక్అవుట్ కౌంటర్స్ అట్లా ఏం ఉండవు. సో మనం తీసుకున్న ఐటమ్స్కి ఎలా పే చేయాలి, వాళ్ళు ఎలా ట్రాక్ చేస్తారు, అవన్నీ చూడాలనుకుంటే లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. యూకే మొత్తం మీద కాదు, ఇట్స్ జస్ట్ లండన్లో 4 స్టోర్స్. బట్ అమెజాన్ డెలివరీ మాత్రం చాలా ప్లేసెస్లో ఉంది. ఇది జస్ట్ అమెజాన్ ఫ్రెష్ సూపర్ మార్కెట్, చూద్దాం ఎట్లుందో. సో మేము బయలుదేరిపోయామండి. మా చుట్టుపక్కలే 4 స్టోర్స్ ఉన్నాయి అమెజాన్ ఫ్రెష్. సో మేము వచ్చింది ఈలింగ్ బ్రాడ్వే దగ్గరికి, పార్క్ చేసి కార్ని ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము స్టోర్ దగ్గరికి. పార్కింగ్ నుంచి 1 or 2 మినిట్స్ వాక్ అండి. నేను వెళ్తూ వెళ్తూ షాప్ దగ్గరికి వెళ్తూ ఇవి వీడియో తీసాను, అక్కడ ఎట్లుంటుంది హై స్ట్రీట్ అని. సో ఇవన్నీ ఉంటాయి. టీకే మ్యాక్స్ నాకు ఫేవరెట్ షాప్, చాలా వరకు చాలా బాగుంటాయండి. చిన్నపిల్లల డ్రెస్సులు అండ్ అట్లాగే మన డ్రెస్సెస్ అండ్ గ్లాస్ ఐటమ్స్ అవన్నీ నాకు చాలా నచ్చుతాయి. అండ్ అక్కడ వాళ్ళ చెప్పులు కూడా నాకు బాగా నచ్చుతాయి. సో ఇదే మనం వెళ్తుండేది. ఇందులోకి ఎట్లా ఎంటర్ అవ్వాలి అంటే మన అమెజాన్ యాప్ నుంచి బాస్కెట్లోకి వెళ్ళి ఫ్రెష్ క్యూఆర్ కోడ్ అని ఒకటి టైప్ చేస్తే మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుందండి. వచ్చిన తర్వాత దాన్ని స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ స్మార్ట్ స్టోర్ అండి. నేను షాపింగ్ స్టార్ట్ చేసేసాను, వాళ్ళ బ్యాగే తీసుకుని స్టార్ట్ చేశాను. ఇక్కడ ప్రిపేర్డ్ ఫ్రూట్స్ అని ఉంది కదా ఫస్ట్ సెక్షన్, అవి కట్ ఫ్రూట్స్ అండి. నేను యూజువల్గా కట్ ఫ్రూట్స్ తీసుకొని హోల్ ఫ్రూట్సే తీసుకుంటాను, బట్ ఇక్కడ నాకు కొంచెం ఫ్రెష్గానే అనిపించింది. అండ్ వెజిటబుల్స్ కూడా నాకు ఇండియన్ వెజిటబుల్స్ కూడా దొరికాయి ఇక్కడ. వెజిటబుల్స్ కూడా నాకు బాగా అనిపించింది. యూజువల్గా ఇక్కడ అన్ని సూపర్ మార్కెట్స్లో వెజిటబుల్స్ ఫ్రెష్గానే ఉంటాయి, ప్రతి దాని మీద ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేస్తుంటారు కాబట్టి ఎక్స్పైరీ డేట్ అయ్యేలోపు చేసేస్తే అంత ఫ్రెష్గానే అనిపిస్తాయి. అండ్ ప్రైస్ డిఫరెన్స్ కూడా నాకేం పెద్ద ఎక్కువ అనిపించలేదండి, కొంచెం కొంచెం, ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఇక్కడ యూజ్ చేసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక్కొక్క ఐటమ్ పికప్ చేసుకుంటున్నాను కదా. సో నేను ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎంటర్ అయ్యానండి. నేను ఏ ఐటమ్ అయితే పికప్ చేసుకుంటానో, సో ఇదంతా సెన్సార్స్ అన్నీ ఎనేబుల్ అయి ఉంటాయి ఇక్కడ, నా అమెజాన్ అకౌంట్కి బిల్ వచ్చేస్తుంది. అండ్ మా హస్బెండ్ కూడా ఎంటర్ అయ్యారు కదా, బట్ ఆయన ఏది టచ్ చేయలేదు. సో టచ్ చేయలేదు కాబట్టి ఆయన అకౌంట్కి ఏ బిల్లు రాదండి. సో ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకే వస్తుంది. అబ్బా నాకైతే భలే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ కావాలని నేను ఏం చేశానంటే టెస్ట్ చేద్దామని కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకొని అది లోపల పెట్టేసాను. లోపల పెట్టేసిన ఐటమ్స్కి అది బిల్ చేయలేదండి. ఎంత ఇంటెలిజెంటో చూడండి సిస్టమ్ కూడా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండేటివంతా సాసెస్ మయోనీస్లు అండి. ఇక్కడ మీట్ సెక్షన్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము మేము, అది కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది. యూజువల్గా మేము బుచ్చర్స్ దగ్గర నుంచే తీసుకుంటాము, ఈసారి నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను, బాగుందండి. ప్రైస్ డిఫరెన్స్ దీనికైతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అయినా చూడండి ఎన్ని కెమెరాస్ ఉన్నాయో చూసారా, థౌజండ్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఈ స్టోర్స్ వచ్చి కపుల్ ఆఫ్ మంత్సే అయినట్టుందండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. ఢిల్లీ అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రాండ్ అండి. వీళ్ళవి కుక్డ్ మీల్స్, శాండ్విచెస్ అవన్నీ చాలా బాగుంటాయి. సో మా ఆఫీస్లో కూడా ఉంటుంది ఇది. అండ్ నాకు ఎప్పుడైనా శాండ్విచెస్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అవే తింటాను నేను. అండ్ ఇక్కడ బేకరీ ట్రీట్స్, వరల్డ్ ఫుడ్స్, ఇక్కడ ఇండియన్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి. కుర్కురేలు, ఇంకేంటి బేల్పూరి మిక్స్లు అవన్నీ ఉన్నాయండి. చూసారా అక్కడ నేను 2 హ్యాండ్ వాషెస్ పికప్ చేసుకున్నాను కదా, ఆ 2 హ్యాండ్ వాషెస్కే బిల్ వస్తుంది. అండ్ ఇక్కడ యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ ఎప్పుడు తుడుచుకుంటానే ఉంటాను కదా ఇంటికి, అవి కంపల్సరీ కావాలి ఎట్లాగో, అదే చెప్తున్నాను నేను అక్కడ.
అండ్ ఇక్కడ సర్ఫ్ లిక్విడ్ కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. నేనైతే అన్ని ఐటమ్స్ కూడా చూపించలేదు. మిల్క్, హోల్ మిల్క్. నెక్స్ట్ ఇది ఆల్కహాల్ సెక్షన్ అండి. అయ్యో, ఇక్కడ మాకు ఒక కాంప్లిమెంట్ వచ్చింది. నాకు మా హస్బెండ్కి మమ్మల్ని ఏజ్ ప్రూఫ్ అడిగారు, ఐడి ప్రూఫ్. అంటే అసలు మేము అది కాంప్లిమెంట్గా తీసుకున్నాము, ఎందుకంటే మేము 18 అబవ్ అనిపించలేదేమో వాళ్ళకి. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి వి వర్ సో హ్యాపీ. కొంచెం పాజ్ చేసి చూడండి, ఇక్కడ ఎట్లా షాప్ చేయాలో వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు లోపల. అండ్ ఇక్కడ క్రిస్ప్స్ సెక్షన్ ఇది. మేమైతే ఏం తీసుకోలేదు. ఇంకా అన్ని మామూలు సూపర్ మార్కెట్స్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ చాక్లెట్స్. ఇక్కడ బేకరీ ఐటమ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎవ్రీ సూపర్ మార్కెట్లో ఇట్లా బేకరీ ఐటమ్స్ డిస్ప్లేలోనే ఉంటాయండి. అండ్ సపరేట్గా ఇవి బేకరీకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. చాలా మఫిన్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ నాకైతే చాలా నచ్చాయి. చాక్లెట్ మఫిన్స్ నాకు కొంచెం ఇష్టమే, బట్ ఎక్కువ ఏం తినను, జస్ట్ 1 or 2 bites తింటాను, మిగిలింది మా హస్బెండ్కి ఇచ్చేస్తాను. అండ్ స్టఫ్డ్ క్రుజైన్స్ ఇక్కడ యూకేలో చాలా ఫేమస్, సో అట్లా స్టఫ్డ్ ఆల్మండ్ స్టఫ్డ్ క్రుజైన్ తీసుకున్నాను. అండ్ అట్లాగే ఇంకోటి కూడా తీసుకున్నాను, నాకైతే పేరు కూడా గుర్తులేదు. జామ్ స్టఫ్డ్ డోనట్ తీసుకున్నాను, అది పాపకి చాలా ఇష్టము. పండు ఈరోజు షాపింగ్కి రాలేదండి మాతో పాటు, సో ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది, అందుకని దిస్ ఇస్ ఏ కాంప్లిమెంట్ ఫర్ హర్. ఇంకేమన్నా ఐటమ్ కావాలి అంటే అలెక్సా వేర్ ఇస్ దట్ ఐటమ్ అంటే అది ఏ ర్యాక్లో ఉంది, ఏ రోల్లో ఉంది కూడా చెప్పేస్తుందండి. అంత స్మార్ట్గా ఉంది ఈ షాప్. ఎవ్రీ ఐటమ్ పక్కన వాటిలో యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ లిస్ట్ పెట్టింటారండి. అండ్ ఏంటో, ఇక్కడ చాలామందికి ఫుడ్ అలర్జీస్ ఉంటాయి, సో అందుకని అట్లా పెట్టింటారు. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ మటుకు చాలా కొత్తగాను వింతగాను అనిపించింది. నేను షాపింగ్ చేసిన ఐటమ్స్కి ఏంటి, అది బిల్ పంపించడం ఏంటి, ఒకవేళ ఎక్కువ పంపిస్తే ఎట్లా అని. బట్ ఒక 1/2 hour తర్వాత చూసుకుంటే కరెక్ట్గానే వచ్చిందండి బిల్లు. అండ్ ఇది వచ్చి మీల్ డీల్స్. ఇక్కడ ఆఫ్టర్నూన్ వర్కింగ్ వాళ్ళు ఇది కొనుక్కొని తినేస్తారు. ఇది చాలా ఫేమస్ ఇక్కడ, ఈ మీల్ డీల్స్ అనేటివి. సాలెడ్స్ అండ్ శాండ్విచెస్ అవన్నీ ఉంటాయి, బట్ కోల్డ్ శాండ్విచెస్. ఇక్కడ హాట్ ఫుడ్ కూడా ఉన్నట్టుంది, బట్ అయిపోతుందంట తొందరగా. కొంచెం టేస్టీగానే చేస్తున్నట్టున్నారు, మేమైతే టేస్ట్ చేయడానికి మాకు కుదరలేదు. మా షాపింగ్ అయిపోయిందండి, మేము బయలుదేరేస్తున్నాము. ఇక్కడ ఇంకా బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, అటుపక్క కాఫీ మెషిన్ కూడా ఉంది. మీకు ఎలా అనిపించిందండి ఈ షాపింగ్ ఎక్స్పీరియన్స్, నచ్చిందా కామెంట్స్లో చెప్పండి. సో ఇంక ఇక్కడ బయలుదేరే ముందు ఎవరికి ఏం చూపించక్కర్లేదండి, సో డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోతాము. శానిటైజింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, సో శానిటైజ్ చేసుకుని బయటకు వెళ్ళిపోయాం. పక్కనే ఒక మాల్ ఉంది, ఆ మాల్లో హై స్ట్రీట్ వాక్ ఎక్స్పీరియన్స్ కోసము ఇట్లా పెట్టారంట అన్ని బ్రాండ్స్ ఇటుపక్క అటుపక్క. సో ఇక్కడ హై స్ట్రీట్ అంటే ఇట్లానే ఉంటాయి అన్ని బ్రాండ్స్, రోడ్ కిట్ సైడ్ అటు సైడ్ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ కోసం అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళడం కోసం అని. చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, థాయ్ అండ్ చైనీస్ అన్నీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వాగమామ. ఈలింగ్ బ్రాడ్వే మెట్రో స్టేషన్ అండి. అసలు ఎంత నైస్ కనెక్టివిటీ ఉంటుందంటే ఈ లండన్లో కార్లలో వెళ్ళే కంటే ట్రైన్లలో వెళ్ళడమే బెటరు. వాకింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి, లక్కీగా ట్రాఫిక్ ఏమంత లేదు ఈసారి. హోప్ యూ ఆల్ లైక్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నచ్చినట్టయితే టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లాగే లైక్ కూడా చేసేయండి. యూట్యూబ్ అల్గారిథమ్కి లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అంట, నా వీడియోని చాలా మందికి పుష్ చేస్తుందంట. బీ కైండ్, బీ సేఫ్, అండ్ ఖచ్చితంగా మాస్క్ వేసుకుని బయటకు వెళ్ళండి. అండ్ ఇండియాలో సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అని వింటున్నాను, అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్టిల్ స్టే సేఫ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.